ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఈ మెగా వేలానికి ఇప్పటికే ఆసక్తి అనేది పెరిగిపోయింది అయితే కొంతమంది ఆటగాళ్ల కోసం ఏకంగా ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఒక ఆటగాడి కోసం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది అతను ఎవరు అనేది అతని ధర ఎంత అనేది ఒక్కసారి తెలుసుకుందాం అయితే ఐపీఎల్లో బాగా రాణిస్తూ అంతకు మునుపు దేశీవాళి క్రికెట్ లో అదరగొట్టిన ఆటగాడు షారుఖ్ ఖాన్ అయితే తమిళనాడు జట్టు తరఫున ఆడిన షారుఖ్ ఖాన్ అద్భుతాలను క్రియేట్ చేశాడు భారత యువ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు వేల ముంగిట తన కనీస ధరను డబల్ చేశాడు అంటే ఫిబ్రవరి పద పన్నెండు పదమూడున మెగావాలం ఏదైతే జరుగుతుందో ఆ సమయంలో తన కనీస ధర నలభై లక్షల రూపాయలని పెట్టుకున్నాడు ఈ యువ హిట్టర్ అయితే అంతకు మునుపు కనీస ధర ఇరవై లక్షల రూపాయలతో రెండు వేల ఇరవై ఒకటి సీజన్ బరిలోకి దిగిన తను అతని కోసం ఏకంగా చాలా ఫ్రాంచైజీలు పోటీపడి ఆఖరికి షారుఖ్ కన్ను పంజాబ్ జట్టు ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లకి దక్కించుకుంది కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో పదకొండు మ్యాచ్లు ఆడిన షారుఖ్ ఖాన్ ఇరవై ఒకటికి సగటున నూట యాభై మూడు పరుగులే చేశాడు కానీ సీజన్లో అతని స్ట్రైక్ రేట్ నూట ముప్పై నాలుగు ఉండగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు ఆ మ్యాచ్లో షారుఖ్ మినహా పంజాబ్ జట్టులోని ఏ ఆటగాడు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు అయితే ఇక మిడిల్ ఆర్డర్ లో గత ఏడాది బ్యాటింగ్ చేసిన షారుఖ్ తన పవర్ హిట్టింగ్ స్కిల్స్ తో కొందరిని ఆశ్చర్యపరిచారు అయితే పంజాబ్ మాత్రం అతన్ని వేలంలోకి వదిలేసింది అయితే ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బందిని సిక్స్ కొట్టి షారుఖ్ ఖాన్ తమిళనాడు విజేత తీరాలకు నిలవడంతో అతని పేరు మళ్లీ మారుమోగిపోయింది ఇక అతడి కోసం ఇప్పుడు ఏకంగా ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి అయితే అతని కనీస ధర నలభై లక్షలు అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటుగా అహ్మదాబాద్ లక్నో అలాగే కోల్కతా జట్లు కూడా ఇప్పుడు ఈ ఆటగాడి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఈ ఆటగాడు మరి ఏ ఆ ఏ జట్టులోకి వెళ్తాడనేది వేచి చూడాల్సిందే అయితే ఒకవేళ కనుక షారుఖ్ ఖాన్ కనుక ఈసారి ఐపీఎల్లో తన సత్తాను గనుక చాటినట్టయితే ఇప్పటికే స్టాండ్ బై ఆటగాడిగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇక ముందు భారత జట్టులో ఒక తుది జట్టులో స్థానాన్ని కూడా కల్పించుకునే అవకాశం లేకపోలేదు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి